ఇది నెల రోజులు 3 రోజుల్లో అయిపోయింది నాకైతే. ఆల్ ప్యాక్, ఆల్ సెట్ టు గో. హాయ్ బ్రో. చీ అమ్మా, ఏం టార్చర్. ఇప్పటికి నెక్స్ట్ టైం వెళ్తే ఒక 4 ఇయర్స్ పడుతుంది. తందూరి తందూరి నేను తందూరిలాగా అయిపోయాడు, నేను తందూరిలాగా అయిపోయాడు. అండి ఎందుకండి అప్పుడు ఏడుపు. ఎందుకే అంకిల్ గారు ఆడడం, ఆడకండి. వచ్చి అది హే గైస్, హాయ్ హలో నమస్తే వనకం, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విత్ ఎ న్యూ వ్లాగ్. ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళం చూశారు కాబట్టి. సో ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం ఎమోషనల్గా, కొంచెం కామెడీగా, కొంచెం ఫన్గా, కొంచెం బాధగా అన్నీ మిక్స్ అయి ఉంటుంది ఈ వ్లాగ్లో. సో మ్యాటర్ ఏంటంటే మా ఈసిగాడు వచ్చి 30 రోజులు అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది. సో వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు యుఎస్కి. వాడికి సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి మేమైతే పొద్దున్నే రెడీ అయిపోయాం. వర్షం మాత్రం జస్ట్ ఇలా చిన్న గ్యాప్ ఇచ్చింది, ఫుల్ వర్షం అయితే పడుతుంది. వర్షానికి కూడా వాళ్ళు వెళ్ళడం ఇష్టం లేదు యుఎస్, కానీ ఏం చేస్తాం తప్పదు. జాబ్, మంచి జాబ్ రావాలని కోరుకుందాం వాడికి. యుఎస్లో బీగా ఎంఎస్ అయిపోయి మంచి జాబ్ తెచ్చుకోవాలని కోరుకుందాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయింది, మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడు, లగేజ్ సర్దుకున్నాడా లేదా, ఎంతవరకు వచ్చింది, అవన్నీ మిగతా బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అవునవును, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇంతకి? సో ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అసలు ఆడు వచ్చి 4 రోజులు ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. 4 రోజులు 3 రోజుల్లో అయిపోయింది నాకైతే. ఆడు వచ్చిన ప్రతిరోజు మాకు ఫన్నే, ఆడు వచ్చిన ప్రతి క్షణం మాకు ఫన్నే. సో మిస్ అవుతున్నాను బ్రో నిన్న అయితే చాలా. ఏం చేస్తా, మంచి జాబ్తో రా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో వెళ్దాం, ఇంకా ఆడి దగ్గరికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. ఫ్యూ మినిట్స్ టు గో, ఫ్యూ అవర్స్ టు గో, ఫ్యూ అవర్స్ టు గో. ఆల్ ప్యాక్, ఆల్ సెట్ టు గో. యా లగేజ్ రెడీ, సెండ్ ఆఫ్కి రెడీయా దివ్యా? అది రెడీయా, నాట్ రెడీయా? ఇంకా కొన్ని క్షణాలు కాదు, అవర్స్ ఉన్నాయండి, పర్లేదు. దివ్యా ఏమో, దివ్యా మంచి జాబ్ వస్తుంది ఈసుకి. ఎందుకు అప్పుడే ఏడిపింది అంటే, ఇంకా బోల్ టైం ఉంది. ఎయిర్పోర్ట్లో ఏడుద్దులే కట్ట. లాస్ట్ టిఫిన్ కదరా, ఇంట్లో లాస్ట్ టిఫిన్ చేస్తాం. మరి మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ వరకు టిఫిన్ చేయడానికి అవ్వదు ఇంట్లో. హౌ ఆర్ యు ఫీలింగ్? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఎయిర్పోర్ట్ వెళ్ళాక ఉంది, మిగతా స్టోరీ అంతానా. తిను, నీకు మనస్ఫూర్తిగా తిను. ఈజీగా అందరూ కారులో వెళ్తే మాత్రం బస్సులో వెళ్తున్నాం, ఎందుకంటే వర్షం పడుతుంది, కారం కూడా సెట్ అవ్వలేదు. సో దేవబడ్డానికి అలాగా బస్సు ఇచ్చాం. ఇక అనకల్ సునీల్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అమ్మా ఏం టార్చర్. సీజన్ 8 డ్రాపింగ్కి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఫన్ కోసం బిగ్ బాస్ చూస్తున్నాం.
అందరం అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం, బాయ్స్ అందరం ఇంకా వాళ్ళ గురించి వెయిటింగ్. కారు ట్రాఫిక్లో ఉందంట, వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. వాళ్ళు రాగానే మిగతా ఎమోషనల్ బ్లాగ్ అంతా రాబోతుంది. వెయిట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. బాబా టీషర్ట్ అడు ఎప్పట్లేదురా బాబా, అడిచినప్పటి నుంచి అదే టీషర్ట్. నువ్వు కూడా రా కాదు, ఈడు కూడా రా, అడిచిందే ఎలాగా సెట్ చేస్తాడు. ఇది కూడా అడిచింది రా, ఇది అడిచింది ఇది. అందుకనే తీసుకెళ్తున్నావు కదా, అని జాగ్రత్తగా ఇప్పుడు దింపేస్తాం. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నెక్స్ట్ టైం వెళ్ళి ఒక 4 ఇయర్స్ పడుతుంది, చూడాలి మరి మా ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోరో అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. లోకి బాయ్ ఏదైనా మాట్లాడరా. హాయ్ కాదు హాయ్ ఏదైనా మాట్లాడరా. బాధగా ఉందా పంపించిందే నువ్వు? అసలు 30 డేస్ ఎలాగే కూడా అర్థం కావట్లేదు రా. ఆడున్న 30 డేస్ ఇప్పుడు ఆడలేదు, మళ్ళీ ఎలా గడపాలన్నది. 30 డేస్ లో అయిపోయారా బాబు? అంతే సింపుల్ గా 30 డేస్ ఆల్రెడీ పెట్టేసాం, వర్క్ ఏం చేయలేదు. ఫుల్గా ఫుల్గా ఆడుకో నడిచిన డబ్బులు ఖర్చు పెట్టేసాం. ఇంకా డాలర్స్ ఏం పంపిస్తే బీటీ బాయ్స్ ఆల్రెడీ ఫేమస్. ఈసిగూడ దగ్గరనే ఆల్రెడీ ఫేమస్. తందూరికి ఎక్కడికి తందూరికి ఎక్కడికైనా వెళ్తాం, ఈసిగూడ ఎక్కగానే వెళ్దాం. తందూరికి వెళ్దామా? ఎంత తింటావరా బాబు, తందూరి నేను తందూరిలాగా అయిపోయాడు. ఓడి అమ్మ యుఎస్ వెళ్తాడని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఇడికి TV9 లో. పెట్టుగా మిస్ యూ బ్రో. అందరు వస్తారు ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వస్తాం. ఇంకొకరికి ఏడుపులు వస్తే వెయిట్ చేయండి. ఏడుపులు ఎమోషనల్ బాంబులుగా ఉండదు చూడండి. ఆంటీ అప్పుడే ఆంటీ బాకంలో చూడండి, ఆంటీ మొహంలో అప్పుడే కనిపించేస్తుంది నాకు. సరే సరే ఏం లేదు, వర్షాలు పడుతున్నాయి కదా ఎయిర్పోర్ట్లో అదే ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి కదా, మీ ఎలా ఫీల్ అవుతుందని అడుగుతున్నాడు అంతే. స్టార్ట్ అయిపోయింది అప్పుడే అంకుష్ ఆంటీ అయిన ఆంటీ స్మైల్ ఇవ్వాలి. ఓకే ఆంటీ, ఎందుకండి అప్పుడే ఏడుపు? అదే హ్యాపీగా పంపించాలండి, మంచి జాబ్తో వస్తాడు తిరిగి జాబ్తో వస్తాడు. జ్యోతి నువ్వేం చెప్పాలి కదా జ్యోతి, ఓదార్చు కాసేపు. ఫ్లైట్లో వస్తాడు అంకుల్ గారు. ఎందుకే అంకుల్ గారు ఆడ్డా ఆడకండి, వచ్చేస్తాడులేండి. ఇదేనే బావా, నువ్వే ఫీల్ అవ్వట్లేదు బావా? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. అదిరా బావ అంటే అదిరా బావకు, బావ మంచి కొట్టుకునేవాడే బావమరుదిరా, బావ మంచి కొట్టుకునేవాడే బావమరుదిరా. పర్లేదు ఇంకనా, కన్నీళ్ళు వచ్చాయి బీజం పడుతుంది. వెళ్ళు హక్ చేసుకో, తమ్ముడిని హక్ చేసుకో. వెళ్ళి ఎందుకురా వచ్చేస్తాడు వచ్చేస్తాడరా. అరే ఏంటి 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 ఏంటి, మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. ఈసు కామెడీ అడిగానని చెప్పరా ఈసు, జాగ్రత్త. బాగా స్మైల్ వచ్చింది కామెడీ అనగానే, కామెడీ అనగానే స్మైల్ వచ్చింది రా ఈసు ఫేస్లో. అరే కామెడీ కంటే హాయ్ చెప్పరా. అది ఆంటీ ఏం అమ్మదులేండి, వచ్చేస్తాడు బేగా, మంచి జాబ్ చేసుకుని వస్తాడు ఆడే, మంచి జాబ్తో వస్తాడు, కంగారు పడద్దు. మంచి కోడలతో రావద్దురే, అలాంటి పనులు చెయ్యక.
కొత్తదా గిఫ్ట్ ఫ్రమ్ మామ్? మామ్స్ లవ్ స్టేటస్ పెడతారా రేపు? బాగుందిరా, నైస్ బ్రో, ఇది బాగుంది. మామ్స్ గిఫ్ట్ బాగుంది. చేసుకో బ్రో. డాడీ బ్రో, డాడీ డాడీ, మమ్మీ అయిపోయింది డాడీ. అంకుల్ గారు చెప్పండి, అంకుల్ గారు ఏమైనా మంచి కండమని చెప్పండి. చెల్లి కాదు, అక్క అక్క. మీకు వీడియో ఉంది, ప్లాన్ చేసాం. వెళ్ళి మంచిగా సెటిల్ అయ్యి హ్యాపీగా రిటర్న్ రావాలి. నెక్స్ట్ టైం మాత్రం ఇంకొంచెం బోర్డర్స్ అయ్యి ఎక్కువ పట్టుకుంటారా? అక్కడ సెటప్ ఏం పెట్టకరే, మరీ మరీ చెప్తున్నాను. మంచిగా మంచి జాబ్తో రావాలి. ఓకేనా? సరే సార్, బాయ్ బ్రో, మిస్ యూ. తీసుకోరా డాడీ, డాడీ డబ్బులు ఇస్తున్నారు. డాడ్స్ లవ్. వీడియో తీసుకో ఆల్రెడీ. ఎత్తుక ఎత్తుక ఎత్తుక. 4 ఇయర్స్ అవుద్ది. నెక్స్ట్ నీకు దోలే. జతిన్ జతిన్ దివ్య ఏటిగా ఏ కాలు అడిగి గోల్ చైన్ కావాలంట. గోల్ చైన్ కావాలంటరా? బాయ్రా. అరే 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 అనిల్ గడే, నాతోనా మరి? బాయ్రా. మేమందరం అక్కడే ఉన్నాం కదా, ఫోన్ చేయగానే వచ్చి వాలిపోతాం. వచ్చిందండి వయ్యారి.